Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. సాధారణంగా మన దగ్గర బైక్ అందుబాటులో లేకుంటే టక్కున గుర్తుకొచ్చేది ఆటో. వెంటనే ఆటో ఎక్కేసి మనకు కావాల్సిన గమ్యస్థానాలకు చేరుకుంటాం. ఆటోలో ప్రయాణిస్తే మహా అయితే 100 రూపాయల నుంచి 300 వరకు ఛార్జ్ అవుతుంది. దూరం కాస్త ఎక్కువైతే మరో 100 రూపాయలు అటు ఇటు ఛార్జ్ అవుతుంది తప్ప అంతకు మించి ఉండదు. కానీ ఇక్కడ నేను చెప్పబోయే విషయంలో అంతకు మించి ఎక్కువైంది. ఎంతైంది అనుకుంటున్నారా? అది వింటే మీకు నిజంగా గుండె జారి గల్లంత అవుతుంది. कितने का आया है तुम्हारा बिल दिखाना जरा. 7,66,83,762 रुपए का. और सर ये वो बिल है जिस पे कोई भी वेटिंग चार्ज नहीं लगा होगा. और जीएसटी भी नहीं लगी है इसमें तो? नहीं. तू कहाँ से? మనం ఆటో లేదా క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి మొదట చూపించిన ఛార్జీకి గమ్యం చేరాక చూపించే ఛార్జీలకు కొంత తేడా ఉంటుంది. అదనంగా 20 రూపాయల నుంచి 30 రూపాయలు చూపిస్తే పర్లేదు అనుకొని చెల్లిస్తాం. అదే కోట్లలో ఛార్జీ వస్తే ఇంకేముంది, కళ్ళు తిరిగి కింద పడిపోవాల్సిందే. ఢిల్లీ సమీపంలోని నోయిడాకు చెందిన ఓ వ్యక్తికి ఇదే అనుభవం ఎదురైంది. అసలు విషయం ఏమిటంటే దీపక్ ఓ ఆటోను బుక్ చేసుకున్నాడు. బుక్ చేసుకునే సమయంలో 62 రూపాయలు చూపించింది. ప్రయాణం ముగిసాక చూస్తే ఏకంగా 7.66 కోట్లు చెల్లించాలని యాప్లో నోటిఫికేషన్ వచ్చింది. దీంతో దీపక్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఈ బిల్లును వీడియోను దీపక్ స్నేహితుడు ఆశిష్ మిత్రా ఎక్స్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఈ వీడియో వైరల్ కావడంతో స్పందించిన ఆ సంస్థ ఎక్స్ ద్వారా దీపక్కు క్షమాపణలు చెబుతూ ఛార్జీని సవరిస్తామని వెల్లడించింది. దీంతో దీపక్ ఊపిరి పీల్చుకున్నాడు. దీనిపై నెటిజన్లు బాగానే స్పందిస్తున్నారు. అతను కేవలం చదువుకుంటున్నాడని, అంత డబ్బు చెల్లించడానికి అతను బిజినెస్ మ్యాన్ కాదని సెటర్లు వేస్తున్నారు. 7,66,83,762 రూపాయ కా. ఔర్ సర్ యే వో బిల్ హై జిస్ పే కోయి భీ వెయిటింగ్ చార్జ్ నహీ లగా హోగా. ఔర్ జీఎస్టీ భీ నహీ లగీ హై ఇస్మే తో? నహీ. सुमन टीवी लो मी पर्सनल एंड बिजनेस प्रमोशंस कोसम किंदी नंबर की कांटेक्ट चेंडी.